ఆదిలాబాద్ పట్టణాన్ని కాలుష్యరహిత పట్టణంగా మార్చేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులే కాకుండా ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని బంగరిగూడ కాలనీలో నూతనంగా 2,50,00,000తో నిర్మించిన పారిశుద్ధ వనరుల ఉద్యానవనంను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లతో కలిసి ఎమ్మెల్యే ప్లాంట్ను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సభ్యులందరికీ కోర్షన్ సభ్యులకు పూర్వ ప్రముఖులకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఫీకల్ స్లడ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది మనకి దాదాపు మున్సిపాలిటీ పరిధిలో 4 సెప్టిక్ ట్యాంకులు ఎవ్రీడే 5,000 లీటర్ కెపాసిటీతో ప్రతిరోజు మనం నిండి తిరిగి ఓపెన్ ప్లేస్లో డంప్ చేస్తూ ఉన్నాయి. ఇది వరకే మనకు నియమిత లైసెన్స్ ఇచ్చి చందాలే దీపక్ హే ఈయన ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన డైలీ సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ మేడం. వీళ్ళు డైలీ సార్ వీళ్ళు కెపాసిటీ 5,000 లీటర్స్ ని ఎవ్రీ వల్ల ఏమైతుందంటే డిసీజెస్ అనేవి ఇప్పుడు రిపీటెడ్ డిసీపీ డిసీజెస్ కి కారణం ఇది అని ఐడెంటిఫై చేసి దీన్ని ట్రీట్మెంట్ చేసి దీని ద్వారా ఎరువులు తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ దీనికి ఏం తయారు చేస్తారు అనేది మనకు టెక్నికల్ గైడెన్స్ లో